ఏం చేస్తుర్రట? గోకర్ కాయ మా సైడ్ దీన్ని గోకర్ కాయ అంటారు, మీ సైడ్ గోర్ చిక్కుడు అంటారు, ఇంకొకరు కోరు ఒక్కో విధంగా అంటారు. పెద్దమ్మా ఏమంటారు దాన్ని? గోకరకాయ అంటారు. గోకరకాయ ఫైనల్? అదేనా? రెండు రకాలు ఉంటది. తింటావు నువ్వు ఈ కర్రీ? దీన్ని పచ్చిమిర్చి చేసి వండుతుంది. మేము తింటావు నువ్వు పచ్చిమిర్చి? పచ్చిమిర్చి వండుకోర్రి. నువ్వు వదినవా? అయితే వద్దు వద్దు వద్దు. ఏకి అయితే మా పెద్దమ్మ బీపీ పేషెంట్, పచ్చికాయలు షుగర్ పేషెంట్. ఇంకేమున్నాయి పెద్దమ్మ? నీకు నాకు షుగర్ లేదు. షుగర్ లేదా? షుగర్ లేదు. అవునా? మరి ఎందుకు తినవు? ఎందుకు తినవు అంటే నాకు దీని ప్రాబ్లం గురించి తిన. అంటే హార్ట్ ప్రాబ్లమ్? హార్ట్ ప్రాబ్లం ఒకటే ఉందా నీకు? రైట్ రైట్ ఓకే ఓకే. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉండాలి. అయితే నాలుగడ్డ వేస్తాం ఉప్మా తినా? ఆ ఉప్మా కాదు, సన్న ఉప్మా కాదు. సేమే ఉప్మా, సేమే ఉప్మా. ఏం కాదు దీనికి, మంచిగా ఉంటుంది. ఏం కాదు తిను. పాప నువ్వు కానీ నువ్వు కానీ నిండు పున్నమి వేల ముద్దంగా నువ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల మృదువైన శివశీలివే. ఏం చేస్తున్నావు స్వప్న? సేమి ఉప్మా. సేమి ఉప్మా చాలా రోజులు అవుతుంది. ఉప్మా ఉప్మా మూడు నాలుగు రోజుల నుంచి ఉప్మాలు పెట్టి అందుకే టైం చెప్పి చేసారు. ఆ ఉప్మా కాకుండా ఇది సేమి ఉప్మా. మంచిగా ఉన్నావా? ఆరోగ్యం సెట్ అయినట్టేనా? మంచిగానే ఉన్నా, మెడిసిన్స్ వాడుతున్నా కాబట్టి ఇప్పటికైతే పర్లేదు, మంచిగానే ఉన్నా. ఇంకేం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నాం, మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ డైలాగ్ చెప్పక 2-3 డేస్ అవుతుంది, సో అందుకే మధ్య మధ్యలో అట్లా. ఇంట్రో అబ్బాయి, డైలాగ్ కాదు ఇది, ఇంట్రో. మన ఛానల్కి వచ్చే అందమే దీనివల్ల. అదే కానీ అంటే ఈ భోజన పండుగ అప్పటి నుంచి సరిగ్గా చెప్తలేము కదా, వీడియోస్ కూడా కొంచెం మంచిగా రాలేకపోయాయి. అందుకని చెప్పేసి కొంచెం అలవాటు తప్పినట్టు అయ్యింది. ఇంకా ఈ రోజు నుంచి అలవాటు చేసుకుంటే రేపు వచ్చి కంటిన్యూస్ వస్తాయి. ఫుడ్ ఛానల్ పెట్టమంటారు మరి, నీకు ఓపుకుందా? చేయగలుగుతావు? నువ్వు మాలేసుకుంటావుగా. నేను అయ్యా నేను కెమెరామెన్ పెట్టిపోతాను. నువ్వు మాలేసుకుంటే నువ్వు ఇటు తీసుకుంటారు మడగొడుతున్నావు. జాగ్రత్త, కరెక్ట్గానే చేస్తున్నా. పాలు చేస్తావు? నార్మల్ చేస్తావు? ఏం చేస్తున్నావు నాన్న? ఇడా ఏం చేస్తున్నావు? స్పూన్లు తీసి బయట పెడుతున్నావా? ఎందుకురా? స్పూన్స్ కావాలా? సరే ఆడుకో నాన్న, ఆడుకో. ఒక ఛాలెంజ్ చేద్దామా? పచ్చిమిర్చి తినాలి. మరి ఫుడ్ ఛాలెంజ్ పెట్టమంటారు అబ్బా? నేను తినానా? నాకు వద్దు పచ్చిమిక్కాయ. పచ్చిమిర్చి అరే తినవు రాను. చిన్నగా పెద్దగా ఉంటే మంచిగా అనిపించదు. రైట్. కూరగాయలు అయిపోయినాయి, మళ్ళీ సాయంత్రం బాగుండే. నేను వస్తా. సరే. సేమియా ఉప్మా. అయ్యో ఇది అయిపోయింది, సారీ మర్చిపోయినా. ఏం చేస్తున్నావు మరి? మొత్తం ముద్ద కట్టింది. షిట్. నేను మాట్లాడిచ్చాను నేను ఇప్పుడు. జరుగు 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 జరుగు. ఏ కరెక్ట్ అయింది? ఏం కాదు, మరీ మెత్తగా ఉడకలే. పాలు పోసినట్టు ఉడికేట్లతో ఉన్నాయి. పాలు అదే పాలు పోసినట్టే అనిపిస్తుంది అంటున్నా. సేమియా ఉప్మా తొందరగా కావాలంటే తొందరగా, ఉప్మానే తొందర అయితే సేమియా ఉప్మా కంటే కూడా ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేస్తే అయిపోతుంది. ఈ టైం దాకా కాకపోతే బస్ టిఫిన్ ఎప్పుడైనా 7 లోపు తినాలి. లంచ్ ఎప్పుడైనా 12:30కి తినాలి. ఎప్పుడైనా నైట్ 5:30కి కాదు కదా సారీ, 7:30కి 7:30 వరకు లంచ్ డిన్నర్ డిన్నర్ అయిపోవాలి. సో ఒకప్పుడు 8:00 నాని పాపకి, అంటే నాని పాప పుట్టక ముందుకు మా టైమింగ్స్ అన్ని అవే ఉంటాయి. అప్పుడు అవే ఉంటుండే, కానీ ఇప్పుడు మరీ ఘోరంగా 9:30 అవుతుంది తినేసరికి. 9:30 10:30 ఒక రోజు అయితే పడుకునేసరికి కూడా పడుకోవడం లేట్ పడుకోవచ్చేమో, కానీ మరీ గంత లేట్ అవుతుంది. ఇల్లే ఈ మంట ఇట్లా వస్తుంది ఊకెందుకు. వాట్ హ్యాపెన్ ఖరాబ్ అయినట్టు. మళ్ళీ నువ్వు ఇలా వాచర్ ఫోన్ చేసిరా? నువ్వే చేసినావు ఒకసారి. అది వాచర్ ఏదో లూజ్ అయినట్టుందా? ఓకే.
ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండాలి ఎక్కడ దేని టైంలో. బీట్రూట్ వేస్తారా? మరి ఆలు వేయకపోయినావా? పెద్ద మంది కదా, బస్ పెద్ద ఉన్నట్టు టమాటా. అక్కడ మాడిపోతుంటే ఇప్పుడు వస్తుంది, ఇప్పటిదాకా ఏం చేసినావు? ఇంకో గుర్తు సెట్ అవుతుంది జర నాకు. ఏం చేసేది అంట? జీరా వాటర్లో ఉప్పు వేసి ఇచ్చేసి ఈ నేను రెండు రోజుల నుంచి రాగలేను, అందుకని గొంతు అంత అట్లా అయిపోయింది. అది సౌండ్ తక్కువ పెట్టి మరి ఆడా, అయ్యో అది మాడిపోగల డైరెక్ట్ అలా పోసేస్తావా? మా తల్లే ఉండాల్సిందా నేను టైం లేనప్పుడు? బాగు మసలు వస్తుంది. వావ్ చూస్తుంటే తినాలి అనిపించేస్తుంది. పసుపు సో ఇది వచ్చేసి నిమ్మకాయ రసం. నేనైతే అంటే నార్మల్గా అందరూ కూడా యూజ్ చేయొచ్చు ఇట్లా, నాకు ఊకొకే పని ఎందుకు అని చెప్పేసి ఇట్లా ఒకటేసారి డబ్బల నిమ్మకాయలన్నీ పిండి ఈ సీసాలో పోసి పెట్టా. చేది కదా? చేదేం కాదు, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. కానీ దానంత పవర్ ఉండదు. ఉంటుంది. ఉంటుందా? ఒకసారి కొంచెం 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 ఈ వాసననే పుల్ల వస్తుంది. పుల్లగా ఏం చేస్తున్నావు నాన్న? ఎప్పుడు మూతలు తీసుడు, మూతలు పెట్టుడు, ఏదో ఒకటి చదువుడే నారని పని. అవునా? ఏం చేయాలి? నాకు తాలింపులా, ఈ తాలింపు ఇక్కడ ఈ స్టేజ్ నాకు మస్తు ఇష్టం తెలుసా? తాలింపు ఇష్టం ఈ స్టేజ్ కోసం చూసిన, ఈ స్టేజ్ నాకు చాలా ఇష్టం. ఇందులో డైరెక్ట్ రైస్ వేసుకుని తినాలి అనిపిస్తుంది నాకైతే. సో ఫైనల్లీ సేమియా ఉప్మా ఇట్లా రావద్దు, ఇట్లా వచ్చింది. అంటే ఇది ప్లాఫ్, ఇట్లా మీరు ట్రై చేయకురి. ఇలా మా ఇంటికాడ ఫెయిల్ అయింది ఇది. ఇట్లా గడ్డలు గడ్డలు ఉండొద్దు, మంచి పుల్లలు పుల్లలు ఉండాలి. కానీ మా ఇట్లా ఫెయిల్ అయ్యి ఇట్లా చేయకురి. ఇక ఎట్లా వండినాం కాబట్టి వండింది తాగుతుందా తినాలి అంతే. ఎందుకంటే ఎప్పుడు చేసినా మంచిగా కాలే. ఇలా వండి తాగదు తినేసేయాలి. నేను ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా పుల్లలు మంచిగా అయింది. కానీ ఏం చేసినా ఇప్పుడు ఎటువైనా ఈయన పొయ్యి మీద పెట్టేసి పోయాడు మీటింగ్. అందుకని చెప్పట్లే. సో ఈరోజు ప్లాఫ్ అయింది, ఇట్లా ట్రై చేయకూరి. కాకపోతే కొంచెం ఇట్లా ఇట్లా చేసినప్పుడు మళ్ళీ ఒకసారి మీకు కూడా చూపిస్తా ఇంకోసారి వీడియో. ఇలా అయితే ప్లాఫ్ సరేనా? తినేద్దాము తినేద్దాము. ఆకలి అవుతుంది, తొమ్మిదిన్నర అయితే ఉంటాయి. సరే మేడం, అదే దాంతో తింటావా? టేస్ట్ బాగుందారా? సూపరా? అయ్యో సూపరా టప్పా, సూపర్ అంట ఇది. అమ్మా చెప్పమ్మా, నాకు కావాల్సి ప్లాస్టిక్ స్పూన్ వద్దు నాన్న. ప్లాస్టిక్ వద్దు నాకు, నేను ప్లాస్టిక్ వాడా. తినేసామా? పెద్ద మనం కూడా తినేసి ఏమేలే నువ్వు తినవు అని అది కూడా మెత్తగా వేసింది నీకోసమా? ఇట్లా ఇట్లా వేయాలి, అట్లా వేయాలి. సీజనల్ ఫ్రూట్ సీతాఫల పండు. ఎన్ని రోజులు అయితే తెలుసు అవి తెచ్చి? బుజ బుజ మగ్గిపోయింది. మంచిగా టేస్ట్ బాగున్నాయి, తింటాను. నాకు వచ్చింది కానీ ఇంకా కొంచెం పండాలి ఇది, ఇంకా కొంచెం
ఎట్లున్నారా? మంచిగా బాగున్నాయి బాబా. మంచిగా నువ్వు తినవా? ముందుకు నాకు చెప్తాను పనులు వాడాయి. కాశ్యం కాయలు అయితే కాలువాలి, అయితే కాలువాలి ఇవి తెచ్చుకునే మధ్య ఇప్పుడా లేకపోతే బాయ్ కడుగు బయట కూలేయాలి పెద్ద నుంచి పోయిన వాళ్ళు ఉండాలి, పెద్దగా ఉండాలి. ఇట్లా ఒకసారి చింపు తిని అట్లా లేయాలా? మెల్ల మెల్ల మెత్త మెత్త ఉంది, చాలా మెత్త ఉంది. వా నీకే ఇక అదిగో ఇత్తు కూడా సపరేట్ అయింది. సూపర్. స్వీట్ మస్తు స్వీటు అందుకే తిన్నదే నాకు, నేను తింటా నాకు షుగర్ వస్తుంది. నేను తింటా చెప్పాలి పని కొంచెం తినరా చెప్పాలి పండు మంచిగా ఉంది. ఏ నువ్వు బిస్కెట్లు బాగా తింటున్నావు ఏంది? మన అన్నం తిను. అవును వంట అయిందా? వాట్ కర్రీ ప్రిపేర్డ్? గోకర్కా. గోకర్కాయనా? ముట్టుకోమని పట్టుకోమని జొన్న రొట్టె చేసుకోవాలి మస్తు ఉంటుంది. గోకర్కాయలకు జొన్న రొట్టె కదా? లేదు పట్టుకో, సామాన్లు తేవాలి. ఎప్పుడు రే బోమా? ఇవన్నీ పోతుంది బిడ్డ, రేపు శనివారం ఫుల్ రష్ ఉంటుంది. అవును పడ్డవా? మరి కింద కూర్చుంది నువ్వు అన్ని పనులు మాకినాయి కదా, అన్ని పనులు మాకినాయి. బియ్యం పిండి పట్టించుకో. ఏం చేస్తున్నావు అబ్బా? ఇంకా వాడేయక మళ్ళీ ఏం తెచ్చుకురావని? నేను తీసుకోలేదు, అది ఒక్కటే తీసుకొచ్చినది. అది పిల్లలు పంపించుకొచ్చినట్టురా. అయితే పడ ఇంకెందుకు అవి అవసరం లేదు. ఏమో చెప్పలేము, ఇంకో కొత్త బిజినెస్ వస్తుంది అప్పటి వరకు చూద్దామా. చెప్తా వచ్చినాక ఒక్క ఊర్లో ఒక్కొక్కటి, నాలుగైదు ఊర్లు ఉన్నాయి. నాలుగైదు ఊర్లకు నన్ను పెట్టుదాం. ఉండను ఉండను, అది క్యాన్సిల్ చెప్పాలి. నేనే చెప్పినా అది క్యాన్సిల్ చెప్పాలి. ఏమున్నాయి అట్లా అన్నీ లోపల? మళ్ళీ ఇప్పటికీ ఇల్లు ఇంట్లో ప్లేస్ లేదని చెప్తే మళ్ళీ ఇవన్నీ అర్థమైన అన్నీ తీసుకొని వచ్చాడు. ఎందుకో ఏమున్నాయి ఇంకా? ఇదేంటి ఏంటి? అబ్బా నేనే ఉన్నా దీన్ని జాతరలా నాయనానికి ఇద్దాం అనిపిస్తున్నా. చూడగానే ఆమెకు అర్థమైపోయింది అప్పుడు ఊపింది. ఆగు కడిగేసి, ఇది కడిగేసి అప్పు ఇప్పుడు అడుగు. మరి ఇట్లా నోట్లో పెట్టుకుంటుంది ఆమె, అసలే డస్ట్ ఎక్కువ ఉంది, ఎలర్జీ. ట్యాంక్ మూత బంద్ చేసినావా? రైట్, వెరీ గుడ్ గర్ల్. కడుగు ఆమెకి ఇచ్చేసి. ఏ దేంతో ఆడుతున్నావు నా? నన్ను రిమోటా? అట్లా కాదురా నాన్న, ఇట్లా ఇట్లాదే ఇటు ఇటు నేను ఊపిస్తా. ఇగో అమ్మ కూర్చోలేదు, పడేసేసి అప్పు అవన్నీ. నేను మళ్ళీ బిర్యానీ ప్యాకెట్లు ఏమైనా వేసేది ఉందా? మరి ఇంకేం పడేసేయ, అన్నిట్లలో ఫోడ్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నట్టు అవుతుంది, వదిలేసాడు అవుతుంది. ఇప్పుడు వచ్చే బిజినెస్ అన్న జర సక్సెస్ఫుల్గా నడవాలని ఆశీర్వదించండి. నవ్వు స్వప్న ఒకసారి, గట్టి నవ్వు. ఇది చూసినావు? ఇది చూసినావు? నేనా నల్లా ఐస్ క్రీమ్ మస్తు అంటున్నావు నాన్న. నవ్వు స్వప్న. అరే ఎందుకు నువ్వు నవ్వుతుంటే బాగుంటుంది దొరసానిలా, నువ్వు లేకపోతే గుండె బరువు అవుతుంది ఏందో ఇలా. ఉడుస్తా ఇలా పనిని
ప్లాస్టిక్ సామాన్ అంతా చూసినాం, పాత ఇన్ప సామాన్, ప్లాస్టిక్, రేకు, డబ్బాలు, ఈ బిజినెస్ చేయాల్సి ఇవన్నీ మరి ఏదైనా సామాన్లు అన్నీ ఉంటుంది. బీపీ టెస్ట్ టెస్ట్ తర్వాత వాడేస్తుంది. అది ఏంటిది పక్కది? ఇది నాకు తెలియనే తెలియదు. ఇది ఎవరు తెచ్చారో కూడా తెలియదు. ఇంకోరు తెస్తారు, ఎవరు తెచ్చారు ఇంట్లోకి? ఇంకోరు తెస్తారు. ఇది ఇంట్లో లేదు. మరి ఏడుంది? బ్యాగ్ లో ఇస్తరాకులు, గ్లాసులు, ఈ బాటిల్ పెట్టింది. అంటే అవన్నీ తీసుకొచ్చింది మేమేగా. మరి ఇప్పి తాగాలని తెలివి లేదా? ఎవరికి? మీకు తాగేటోళ్ళకి. చూడను కూడా చూడలేదు. ఇప్పుడు ఇప్పుడు లేక అది కొత్తది అట్లా డైరెక్ట్ తాగితే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాలి. శేఖర్ అరే స్ప్రైట్ తాగుతావరా, ఉరికిరా, పరిగెట్టుకురా. గ్లాసులు రెండు ఇయ్యాలి, రెండు కాదు నాలుగు ఆరుది. వాటర్ గ్లాసులు లేవు, అయిపోయింది. వాటర్ గ్లాసులు లేవు, మొత్తం జంబో గ్లాసులే ఉంటాయి. అన్ని వేసి అన్ని పట్టాలి. అది కప్స్ చాయ్ గ్లాసులు, వాటర్ గ్లాసులు ఇప్పట్లో అయితే దావత్ లేవు కాబా. ఎందుకు అంత పెద్ద దావత్ లేదు, చిన్న చిన్నవి సరిపోతాయి. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. సరిపోవా మరి ఇంకేంటి?